లాక్డౌన్ సందర్భంగా ఇసుక మాఫియా కొత్త రూట్ ని ఎంచుకుంది. ఇప్పటివరకు టిప్పర్లు లారీలు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అక్రమ రవాణాదారులు చూస్తుంటాం. లాక్డౌన్ నేపథ్యంలో కొత్త రూట్ ను ఎంచుకున్నారు ఇసుక అక్రమదారులు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎద్దుల బండిల ద్వారా ఇసుకను అనుమతి లేని రీచ్ల నుండి ఇసుక అక్రమ రవాణా చేయించి వేరే వేరే ప్రాంతాల్లో భారీగా డంప్ చేసేవారు ఇలా ఎడ్ల బండిల ద్వారా ఇసుక తెచ్చిన బండికి 1000 రూపాయలు ముట్ట చెప్తారు. అర్ధరాత్రులు ఎవరూ లేని సమయంలో ప్రొక్లైన్ సహాయంతో ట్రాక్టర్లకు లారీలకు లోడ్ చేసి అక్రమంగా రవాణా చేస్తారు. ఒక్క ట్రాక్టర్కు 7000 చొప్పున లారీకి 20 నుండి 30 వేలకు ఇసుకను విక్రయించేవారు ఇలా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు వలపన్ని వీరి మాఫియాకు చెక్ పెట్టారు. ఈ ఇసుక మాఫియా ఆధ్వర్యంలో అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 9 ఎడ్ల బండ్లు ఒక ప్రొక్లైన్ 2 లారీలు 2 ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎడ్ల బండ్ల ద్వారా కేవలం తమ సొంత ఇంటికి మాత్రమే తోలుకోవచ్చని ఇలా అక్రమ రవాణాకు ఉపయోగిస్తే కేసులు పెట్టి రిమాండ్కు పంపుతామని తెలిపారు. కొంతకాలంగా ఉన్నటువంటి లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఈ యొక్క ట్రాక్టర్లు లారీలు మూమెంట్ లేదు కావున కొంతమంది ఇసుక మాఫియా వాళ్ళు ఈ యొక్క ఎడ్ల బండ్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ ద్వారా ఎక్కడైతే రీచ్లకు పర్మిషన్ లేదో పెన్నార్ రివర్ బెల్ట్స్ అనేటువంటి గ్రామాలకి దూరంగా ఉన్నటువంటి పెన్నార్ రివర్ ఒడ్డు ఇసుకను సేకరించి ఒక్కొక్క బండి వాళ్ళకి 1000 రూపాయల చొప్పున వాళ్ళందరూ ఒక మూకుమ్మడిక తయారయ్యి ఆ బళ్ళోళ్ళ ద్వారా ఇసుకను ఒక చోట డంపింగ్ చేసి ఆ ఇసుకని ట్రాక్టర్లలో తరలిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఏంటంటే మేము మన శేషాద్రి నగర్లోని సుమారు ఒక 35 ట్రక్కుల అంటే ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకని మేము గమనించి అసలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఎండ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే రైతుల ద్వారా ఎడ్ల బండ ద్వారా ఇసుకని తెప్పించి ఒక చోట కోవేసి అక్కడ పక్కనే ఉన్నటువంటి మురుగు కెనాల్లో నుంచి కొంత ఇసుకని బయటకు తీసి క్రేన్ ద్వారా మిక్స్ చేసి ఇది మురికి ఇసుక ఇది దొంగతనం చేసింది కానీ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి అమ్మడం జరిగింది. దాన్ని సీజ్ చేసాము, కేసు కూడా కట్టాము, ఆ క్రేన్ అవన్నీ కూడా తెప్పిస్తున్నాం. రెండోది ఇప్పుడు మల్దేవి కాలువ దగ్గర కూడా రామతీర్థం నుంచి ఒక టిప్పర్లో ఇసుకుని తెచ్చారు. తెలియనటువంటి ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి తెలియక అక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు. అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దయచేసి బిల్స్ లేకుండా ఇసుక పర్చేజ్ చేయకూడదు. గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఫాలో కావాలి. ఈ ఎడ్ల బండి వాళ్ళ దగ్గర ఎడ్ల బండి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇసుకను తెచ్చుకోవచ్చు, అంతేగాని ఇది వ్యాపార రీత్యా తీసుకొచ్చి అమ్మి వాళ్ళకి టీమ్గా ఫామ్ అయ్యి ఇసుక డంపింగ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే రాత్రి కూడా మేము ఎస్ఐ గారు నేను మా టీం కలిపి రాత్రి సుమారు ఒక 9 ఎడ్ల బండ్ల ఏతనటువంటి శాండ్ని కూడా సీజ్ చేసి కేసులు బుక్ చేసాం. మీ ద్వారా ఎవరికైతే ఎడ్ల బండ్ ద్వారా గతంలో ఇసుకను తరలించారో వాళ్ళందరినీ కూడా తెలియపరుస్తున్నాం. చాలామంది తెలియదు కాబట్టి దయచేసి తెలుసుకోండి. మీ ఇంటికి కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మీరు ఇసుక తోలుకోండి. కానీ ఎవరైనా కానీ ఆ ఇసుకను మాత్రం వ్యాపార రీత్యా మరలిస్తే మాత్రం తప్పకుండా కేసు కట్టి జైలుకు పంపిస్తాం. అదేవిధంగా ఈ యొక్క ఎవరికైతే ట్రాక్టర్లు ఉన్నాయి వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం, లిస్టౌట్ చేస్తున్నాం. ఈ మాఫియాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా తెలియపరుస్తున్నాం, దయచేసి ఇల్లీగల్గా మీరు ఇసుక పర్చేజ్ చేయకూడదు. ఎక్కడైతే గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చారో ఆ ఇసుకను మాత్రమే పర్చేజ్ చేయాలి. రామతీర్థం నుంచి వచ్చిన టిప్పరు, తర్వాత క్రేను, 2 ట్రాక్టర్లు వచ్చేసరికి ఇక్కడ యానాది రెడ్డి అనేటువంటి అతను ఇల్లు కడుతుంటే అక్కడికి తోలినటువంటి 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీ ఉంది, అది మన వెంకటాచలం దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్కి సంబంధించింది. వాటిని ఇక్కడికి మాధవ అనే అతను తీసుకొచ్చాడు. ఆల్రెడీ కేసు బుక్ చేసాం, అవి వాళ్ళు దాచిపెట్టారు, అవి తీసుకొచ్చి సీజ్ చేసి కోర్టు పెట్టేస్తాం.